నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీలకు కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీ గనక నా యొక్క వాయిస్ రాకపోతే స్క్రీన్ మీద టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ డౌన్ లో కాల్వాయర్ డివైజ్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేసినట్టయితే నా యొక్క వాయిస్ క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. ఏ పని చేసినా కూడా డబ్బు గురించే, కానీ డబ్బు ఏ విధంగా రావాలి అంటే ఎవ్వరికి ఒక చీమకు కూడా హాని చేయకుండా మనకు డబ్బు వచ్చే విధానం ఉన్నట్టయితే, మనం నిద్రపోతూ కూడా డబ్బు వచ్చే ఒక విధానం ఉన్నట్టయితే ఒక అద్భుతమైన అవకాశం అండి. అలాంటి అవకాశాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. భారతదేశంలో డైరెక్ట్ సేలింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్నో కంపెనీలు వచ్చాయి, ఎన్నో కంపెనీలు వెళ్ళిపోయాయి, కానీ ఒక విప్లవం డైరెక్ట్ సెల్లింగ్లోని ఒక న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. ఎందుకని మనం చూసినట్టయితే మన యొక్క ఫోన్లో ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా B2C మోడల్లో ఉన్నాయి. ఈ యొక్క నెక్స్ట్ మనీ మనం ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే ఇది కూడా ఒక మొబైల్ అప్లికేషన్ అండి. మన యొక్క గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలే ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఇది కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే మన యొక్క మొబైల్లో ఎన్నో రకాల అప్లికేషన్స్లో ఇది కూడా ఒక అప్లికేషనే, కానీ దానికి దీని డిఫరెంట్ ఏంటి అంటే మన యొక్క ఫోన్లో అమెజాన్ అప్లికేషన్ ఉంది, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉంది, పేటిఎం అప్లికేషన్ ఉంది, ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. అవి మనం ఎన్ని రోజులు వాడినా కూడా కేవలం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటున్నాం. మనం వాళ్ళకు ఒక ప్రొడక్ట్ అయిపోయి మనం ఎన్ని రోజులు ఉపయోగిస్తే వాళ్ళకు అన్ని రోజులు బెనిఫిట్. మనము కేవలం సర్వీసెస్ మాత్రమే ఉపయోగించుకుంటున్నాం, కానీ మనకు నెక్స్ట్ మనీ అనేది B2B విధానం అండి. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ మనకు తెలుసు B2C అంటే బిజినెస్ టు కస్టమర్, కానీ నెక్స్ట్ మనీ అనేది కనుక మనం చూసినట్టయితే B2B విధానం. B2B అనేది డెవలపింగ్ అండి, ఫస్ట్ టైం వచ్చింది మన భారతదేశంలో. B2B అంటే ఏంటి అంటే బిజినెస్ టు బిజినెస్. మనం ఏ సర్వీసెస్ వాడుకున్నా, ఏ ఒక ప్రొడక్ట్ కొన్నా ప్రతి దాంట్లో గ్యారంటీగా మనకు బెనిఫిట్ జరుగుతుందండి. మనకు బెనిఫిట్ జరగడంతో పాటు మనల్ని ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి అందరికి కూడా బెనిఫిట్ వెళ్తుంది. ఎంత ఫ్యూచర్ ఉంది చూడండి. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే భారతదేశంలో ఇప్పటి వరకు భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో 461 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు గూగుల్ సెర్చ్లో కూడా చూడొచ్చు, కానీ 460 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లోనే ఉన్నాయి. సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఐటీ కంపెనీ, మన బ్రతుకులలో ఒక మార్పు గురించి వచ్చినటువంటి కంపెనీ. మీరు నెక్స్ట్ మనీలో పనిచేయండి, మీకు ఇన్స్టెంట్ ఇన్కమ్ వస్తుంది. విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు వాలెట్లో చెక్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చిన డబ్బులను మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనము నెక్స్ట్ మనీ బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ చేయొచ్చు, కోటానుకోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం చూడొచ్చు. మనం ఈరోజు ఆలోచన చేయాలి, మనం ఒక 1000లో సంపాదించాలంటే మనం 100,000 పెట్టుబడి పెట్టాలి, 100,000 సంపాదించాలంటే 1,00,000 పెట్టుబడి పెట్టాలి, 1,00,000 సంపాదించాలంటే 1,000 కోట్లలో 100,000 కోట్లలో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ నెక్స్ట్ మనీ కేవలం చిన్న ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా కోటానుకోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అండి. ఎంత సంపాదించుకుంటారో మన పైన డిపెండ్ అయ్యింది. యు లర్న్, యు టీచ్, యు ఆర్న్. మనము నేర్చుకొని మనము చెప్పడం ద్వారానే ఇక్కడ సక్సెస్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు, మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ కూడా ఉన్నా కూడా మనకు లైవ్ ట్రాకింగ్ అండి. విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మన యొక్క ఈ యొక్క షిప్పింగ్ కావచ్చు, మనకు షాపింగ్ కావచ్చు, డెలివరీ కావచ్చు, ఈ యొక్క లైవ్ ట్రాకింగ్ ఉంటుంది.
దీంతో పాటు ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే నెక్స్ట్ మనీలో మన యొక్క నిత్యావసరాలు ఏవైతే మనకు ఉన్నాయో, గుడ్ మనీ నుంచి గుడ్ డేట్ వరకు, పిన్ నుంచి ప్లేన్ వరకు, ఇక్కడ మనకు నెక్స్ట్ కామర్స్ లో వచ్చే అవకాశం ఉంది. ఇది డెవలపింగ్ అప్లికేషన్ అండి. కానీ ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రాండ్స్ కనుక మనకు వచ్చినట్టయితే మఫట్లాల్ కావచ్చు, బజాజ్ కావచ్చు, హావెల్స్ కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, నిరోలిఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ప్రస్తుతము అవైలబుల్ ఉన్నాయి. మనకు రాబోయే రోజులలో ఇంకా చాలా రకాల బ్రాండ్స్ వచ్చేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ అంటేనే మనకు డెవలపింగ్ అప్లికేషన్ అండి. దీంతో పాటు మనకు థైరో కేర్ అండి. భారతదేశంలో వరల్డ్ క్లాస్ లాజెంట్ ప్రివెంట్ కేర్ లాబొరేటరీ మన భారతదేశంలో ఉంది. మన బ్లడ్ చెకప్ చేసుకోవాలంటే మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని కేవలం మన యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ద్వారా మనము బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళు టెక్నీషియన్స్ మనకి ఇంటికి వస్తారు. ల్యాబ్ టెక్నీషియన్స్ మన బ్లడ్ చెకప్ తీసుకెళ్తారు, మళ్ళీ చెకప్ చేసి రిపోర్ట్ కూడా మనకి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇదే చెకప్ టోటల్ బాడీ చెకప్ మనం బయట కనుక చూసినట్టయితే 15,000 నుంచి 20,000 రూపాయలకు అయ్యే అవకాశం ఉంది. కానీ నెక్స్ట్ మనీలో కేవలం 5,000 రూపాయలలో మనం టోటల్ బాడీ చెకప్ అవుతుంది. దీంతో పాటు ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ అప్లికేషన్ అనేది డెవలపింగ్ లో ఉంది. 80% డెవలప్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఎక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా పే చేసినా కూడా మనకు గ్యారంటీగా 10% బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు మన పైన ఉన్న 10 అప్లయన్స్ కూడా మనకు వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, భారతదేశంలో ఎంతో మంది క్యూఆర్ కోడ్ ద్వారా పే చేస్తున్నారు. ఎవరు ఎక్కడ పే చేసినా మీకు డబ్బులు వస్తే ఆ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? అదే లైఫ్ మనము నెక్స్ట్ మనీ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ మనం చూడొచ్చు. గూగుల్ పే చేస్తున్నారు, ఫోన్పే పే చేస్తున్నారు, భారత్ పే చేస్తున్నారు. కానీ కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ వెళ్తుంది, మీకు ఎలాంటి బెనిఫిట్ రావట్లేదు. నెక్స్ట్ మనీ మీరు వాడండి. 1 QR కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే, ఫోన్పే, భారత్ పే మనకి ఏ విధంగానో నెక్స్ట్ మనీ కూడా అదే విధంగా రాబోతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరిగే రోజు మనకు నెక్స్ట్ మనీ ద్వారా వస్తుంది. ఆల్రెడీ మనకు యూపీఐ అనేది నెక్స్ట్ మనీలో వచ్చేసింది. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ డీటెయిల్స్ ఏంటి, కంపెనీ పేరు ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్సన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఐటీ కంపెనీగా 11th December 2013లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా కంపెనీ నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు డెవలప్మెంట్ చేసేయడం జరిగింది అని చూసినట్టయితే 1 జనవరి 2017లో నెక్స్ట్ మనీ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సంవత్సరం తర్వాత 27th December 2017లో భారత ప్రభుత్వం గుర్తించింది కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 277. 3 సంవత్సరాల లోపు 30 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మనం డెవలప్ చేయడానికి కూడా అంత ఫాస్ట్ గా మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. దీంతో పాటు కంపెనీ యొక్క సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ అండి. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇక్కడ ఎవ్వరు పార్ట్నర్స్ లేరండి, సారు మనమే ఉన్నాం ఇక్కడ. అదేవిధంగా సార్తో పాటు మేడం కూడా పనిచేస్తున్నారు, శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం అండి. డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం గారు. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా మనం ఎవరితో పనిచేస్తున్నాం, వాళ్ళకి ఏ రకంగా విజన్ ఉంది, వాళ్ళకి ఏ రకంగా మిషన్ ఉందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే విజన్ ఉన్న వాళ్ళు ఎంబటి పనిచేస్తే మనం కూడా ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తాం. కాబట్టి కంపెనీ యొక్క విజన్ ఏంటంటే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ప్రతి వ్యక్తికి ఇక్కడ మనము ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఎవరికంటే డబ్బులు పంపించడం, అదేవిధంగా మనం బ్యాంకు యాడ్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేం నెక్స్ట్ మనీ, కానీ మనము ఫ్యూచర్ లో చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకొక విజన్ ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అండి. భారతదేశంలో ఎంతమంది అన్ఎంప్లాయ్డ్స్ ఉన్నారు. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం, కానీ అవసరం ఉంది కానీ అవకాశం ఉందా? నెక్స్ట్ మనీ ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తుంది. ఇవ్వడమే కాదు, అది ఏ విధంగా నిరూపిస్తుంది అని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా B2B విధానం ద్వారా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం, ప్రతి వ్యక్తికి డబ్బులు వచ్చే అవకాశం ఉందండి. మీరు దీన్ని చెక్ చేయండి, మీకు వస్తేనే మీరు చెప్పండి. దాంతోపాటు కంపెనీ యొక్క మిషన్ ఏంటంటే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. భారత ప్రభుత్వం చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి. ఎస్, మనం కూడా అదే పనిచేస్తున్నాం. అదేవిధంగా హెల్దీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియనదే కంపెనీకి ఉద్దేశం. ఇది మనకు ఫస్ట్ లో లేకుండా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో, కానీ ఫస్ట్ చెప్తే మాకునే అర్థం కాలేదు. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న ప్రొడక్ట్స్ బయట ప్రొడక్ట్స్ కంటే 10% డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం కొన్నట్టయితే మనకు బీవీ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటున్నటువంటి బిజినెస్. అదేవిధంగా ఇక్కడ వెల్దీ ఇండియా అండి, ప్రతి వ్యక్తికి
డబ్బు అవకాశం కల్పించే అవకాశం అనేది మనకు నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. దాంతోపాటు ఇంకా మనం చూసినట్టయితే మనం ఏ విధంగా ఫ్రీ సైన్అప్ చేయాలి, ఎవరైతే ఫ్రీ సైన్అప్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే, ఎగ్జాంపుల్ మనం ఫ్రీ సైన్అప్ చేసిన వాళ్ళకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తుందండి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అదేవిధంగా ప్రతి వ్యక్తికి క్యాష్ బ్యాక్ వస్తుంది. మన డౌన్లైన్ లో ఎవరు ఎక్కడ క్యాష్ రీఛార్జ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, వాళ్ళకు రావడంతో పాటు మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఆఫర్స్ అండ్ టైప్స్ ఏదైతే ఉందో, మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అయితే షాపింగ్ చేస్తున్నాము, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మంత్రా కావచ్చు, బాటా కావచ్చు, ఎజియో కావచ్చు, ఇవన్నిట్లలో మనము క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం అండి. ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అమెజాన్ లో షాపింగ్ చేస్తున్నాడు కానీ అతని అమెజాన్ లో చేయమనండి, కానీ నెక్స్ట్ మనీ ద్వారా అమెజాన్ లో షాపింగ్ చేసినట్టయితే అతనికి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ అంటారు ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు నచ్చినట్టయితే మనం ప్రైమ్ మెంబర్ కూడా తీసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే, ఆల్రెడీ మనకు ప్రైమ్ మెంబర్ కల్చర్ ఉందా అని చూసినట్టయితే ఆల్రెడీ మనకు ఉందండి. అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ ఉంది, ఫ్లిప్కార్ట్ లో ప్రైమ్ మెంబర్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్ ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ డిఫరెంట్ ఏంటంటే, ఎగ్జాంపుల్ మనం అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ తీసుకున్నట్టయితే సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి, అక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ ఇవ్వరు, దాంతో పాటు అక్కడ మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఇవ్వరండి. కానీ నెక్స్ట్ మనీ చూడండి, నెక్స్ట్ మనీ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే లైఫ్ టైం గ్యారంటెడ్ గా సేవింగ్ అవుతుంది, సర్వీసెస్ పైన మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, మీకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, అదే విధంగా గొప్ప వ్యాపార అవకాశాన్ని కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే చూడండి, ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే 1770 రూపాయలు మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 17831 రూపాయలు సంవత్సరానికి పొదుపు అవుతుంది. ఆ విధంగా లైఫ్ టైం ఇంకెంత అవుతుంది, కేవలం సర్వీసెస్ వాడుకుంటేనే ఇంత వస్తే. మనం పని చేసినట్టయితే మనకి ఏ విధంగా వస్తుంది, వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఎంత పర్సెంటేజ్ యూజ్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని సెక్టర్లలో 100% ఉపయోగించుకోవచ్చు, కొన్ని కొన్ని సెక్టర్లలో 10% ఉపయోగించుకోవచ్చు, కొన్ని కొన్ని సెక్టర్లలో 100% ఉపయోగించు. ఆ విధంగా మనకు ఒక్కొక్క సెక్టర్లో మనం ఎగ్జాంపుల్ మనం రీఛార్జ్ చూడొచ్చు ఫ్రెండ్స్. రీఛార్జ్లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడి కావచ్చు, ఏదైనా సరే రీఛార్జ్. అదేవిధంగా బుకింగ్ అనుకుందాం, బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, ఓయో హోటల్ బుకింగ్, 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్. అదేవిధంగా నెక్స్ట్ కామర్స్ అండి, షాపింగ్ ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ లో 10-50% వరకు మనము ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు, 10-20% మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బిల్లింగ్ సెక్షన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ పోర్టల్ అండి, ఇది ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ యొక్క వాటర్ బిల్ కావచ్చు, ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్ ఏదైతే ఉందో దీంట్లో మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్ రాదండి, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి 25 అంటే మనకు ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ మనం బిల్ పే చేస్తే 250 డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. 1 డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. కానీ మనకు రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత మనకు డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ మనం 1770 రూపాయలు మనం పెట్టి పే చేస్తున్నాం, ఎక్కడ వెళ్తుంది, ఎంత వెళ్తుంది అని చూసినట్టయితే 1500 అనేది కంపెనీకి వెళ్తుంది, 270 అనేది జిఎస్టీ వెళ్తుంది ఫర్ లైఫ్ టైం అండి. 1570 రూపాయలతోని ఇక్కడ మనం చూడొచ్చు 1500 కంపెనీకి వెళ్ళింది, 270 జిఎస్టీ వెళ్ళింది ఫర్ లైఫ్ టైం. దీంతో పాటు మనం ఇంకా మనం చూసినట్టయితే మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు మనకు ఎన్ని రకాల డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అని చూసినట్టయితే 8 రకాల డబ్బు సంపాదించుకునే అవకాశం అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఇస్ ఎర్నింగ్, ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది, ప్రతి దాంట్లో సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతోపాటు రిఫరల్ ప్రోగ్రామ్, రీపర్చేస్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ ఇన్కమ్, కంపెనీ రాయల్టీ ఇన్కమ్, లీడర్షిప్ రాయల్టీ ఇన్కమ్, నెక్స్ట్ షాపింగ్ ఇన్కమ్, మర్చెంట్ రాయల్టీ అండి. టోటల్గా 8 రకాల. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూడండి ఫ్రెండ్స్, కేవలం ఒక జాబ్ చేసే వ్యక్తి కేవలం శాలరీ వస్తేనే అంత సంతోషపడితే 8 రకాల ఇన్కమ్ ఎవ్రీ డే ఎవ్రీ మంత్ అసలు ఎంత సూపర్ ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ వచ్చేసి సేవింగ్స్ అర్నింగ్ అనుకున్నాం, సెకండ్ వచ్చేసి రెఫరల్ ప్రోగ్రామ్. ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్లో మీరు ఎంతమందికి రెఫర్ చేయొచ్చు, ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్కి రిఫర్ చేశారు 300 రూపాయలు ప్రైమ్ మెంబర్ అయినట్టయితే అది ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే, ఎగ్జాంపుల్ మీరు 5 మెంబర్స్ రిఫర్ చేశారు ఫ్రెండ్స్, 20% మీకు వచ్చేసింది 300x5 అంటే మనకు 1500 మన డబ్బులు మనకు వచ్చేసింది. కంపెనీలో మన డబ్బులు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి డబ్బులు లేవు. దీంట్లో 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ మనకు నచ్చింది మనం రిఫర్ చేశాము, అదే విధంగా మనకు నచ్చినప్పుడు మనం రిఫర్ చేసినప్పుడు అతను వచ్చాడు, అతను కూడా ఒప్పుకుంటాడా, అతను కూడా రిఫర్ చేశాడు,
అతను రెఫర్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లెవెల్లో రెఫర్ చేసినాం 20% వచ్చింది, థర్డ్ లెవెల్లో టూ సెకండ్ లెవెల్లో 30 రూపీస్, 2%, థర్డ్ లెవెల్లో 3%, 45 రూపీస్. ఈ విధంగా కంపెనీ వర్కౌట్ చెప్పి మరీ పనిచేస్తుంది ఫ్రెండ్స్. 1500 రూపాయలు ఎక్కడ వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది, ఎంత వెళ్తుంది, ఇన్స్టెంట్ గా 74% ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది కంపెనీ. ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్ రూపంగా చేస్తుంది. ఇంకొక 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకొక 10% ఏదైతే ఉందో దాంట్లో 3.75% టీడీఎస్, మిగతా అడ్మిన్ ఛార్జెస్ అండి. ఈ విధంగా టోటల్ గా 10 లెవెల్ వరకు మనం సంపాదించే ఇన్కమ్ ఎంత చూసినట్టయితే 178 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇక్కడ రైట్ కానీ, లెఫ్ట్ కానీ, పీవీ కానీ, బీవీ కానీ ఎలాంటి కండిషన్ లేదు. ఈ యొక్క 10 లెవెల్ మీరు 10 గంటలలో ఫినిష్ చేస్తారా, 10 రోజులలో ఫినిష్ చేస్తారా, 10 నెలలలోనా, 10 సంవత్సరాలు, మన ఇష్టం. ఇక్కడ లర్న్ డూ టీచ్, మీరు నేర్చుకున్నది మీరు చెప్పడం ద్వారా మన ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 స్టెప్స్ ఫినిష్ చేశానండి. థర్డ్ లెవెల్కి నేను నాకు 50% అయిపోయింది. ఆ విధంగా మన 10 లెవెల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో 178 కోట్లు అండి. ఇక్కడ మనం ఎంత పర్సెంట్ సక్సెస్ అవుతాం అనేది మన పైనే డిపెండ్ అయింది. మీరు 100% సక్సెస్ అయినట్టు 178 కోట్లు వస్తుంది, మీరు 10% సక్సెస్ అయినా 17 కోట్లు వస్తుంది, మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అండి. ఎంత సంపాదించాలనేది మీరు డిసిషన్ తీసుకోండి. మీరు డిసిషన్ తీసుకొని మీరు పనిచేసినట్టయితే మనము 100% సక్సెస్ కావచ్చు, 99% సక్సెస్ కాకపోయినా 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు మన జీవితంలో సంపాదించలేం ఫ్రెండ్స్. కానీ కేవలం ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా, మనం కేవలం ఒక 1 అవరా 2 అవర్స్ మీ టైం కేటాయించడం ద్వారా మీది సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ అండి, ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్, మన టీము ఒక 1 లాక్ టీమ్ అయింది ఫ్రెండ్స్. ఈ యొక్క 1 లాక్ టీంలో ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ రీఛార్జ్ ఎలాగో చేస్తారు, మనం చెప్పినా చేస్తారు వాళ్ళు, మనం చెప్పకపోయినా చేస్తారు. కానీ నెక్స్ట్ మనీ ద్వారా చేసే బెనిఫిట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ ఒక 400 రీఛార్జ్ పైన 2% క్యాష్ బ్యాక్ అంటే 8 రూపాయలు, కేవలం 8 రూపాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత మిరాకిల్ జరుగుతుందంటే టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8 లక్షలు. అది ఆ దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే మనకు పర్ పర్సన్ 20,000, అంటే కేవలం ఒక రీఛార్జ్ సెక్షన్లో 20,000 రూపాయలు వస్తే ఇంకా మనకు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, బిగ్ బాస్కెట్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఇంత బెనిఫిట్, ఇంకా మనకు ఎన్ని రకాల నెలకు 1 లక్ష రూపాయలు వచ్చే అవకాశం అండి. అంత బ్యూటిఫుల్ ఇన్కమ్, ఇది పాసివ్ ఇన్కమ్ అండి. ఎందుకంటే ఫస్ట్ మనం టీం డెవలప్ చేసుకున్న తర్వాత మనం పని చేయకుండా ఎవరమైనా సరే నెక్స్ట్ మంత్ వచ్చినాము డబ్బు గురించి ఫ్రెండ్స్, కానీ లైఫ్ లాంగ్ చేద్దామా, లైఫ్ లో కొంతకాలం చేద్దామా, మీరు డిసిషన్ తీసుకోండి, మనం పని చేద్దాం, కలిసి పని చేద్దాం ఫ్రెండ్స్. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో టీమ్ రాయల్టీ ఇన్కమ్ అండి, సిల్వర్ స్టార్ ఇన్కమ్ ఉంది, గోల్డ్ స్టార్ ఇన్కమ్ ఉంది, డైమండ్ స్టార్ ఇన్కమ్ కూడా ఉంది. దాంతో పాటు లీడర్షిప్ అండి, మీరు ఎవరికైతే తీసుకొచ్చారో, మీరు తీసుకొచ్చిన వాళ్లకు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ మనకు లీడర్షిప్ అండి. లీడర్షిప్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, మీ యొక్క జూనియర్ సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది. అంటే అతను 100 రూపాయలు సంపాదిస్తే మనకు 10 వస్తుంది, అతను 1000 రూపాయలు సంపాదిస్తే మనకు 100 రూపాయలు వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది సార్? లైఫ్ టైం వస్తుంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు, మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 కనుక మీరు చేసినట్టయితే గోవా టూర్ ఆఫర్ ఉందండి. ఏదైనా కారణం చేత ఇది మిస్ అయిపోయినా కూడా 5/25, 125, 90 రోజుల లోపు చేసినట్టయితే దుబాయ్ ఆఫర్ ఉంది. అది మనము జాయినింగ్ అయిన డేట్ నుంచి కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు, మనం సిల్వర్ స్టార్ కావాలంటే చేయాల్సిన పని ఏంటంటే చూడండి, మనం తీసుకొచ్చిన 5 మంది ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనం సిల్వర్ స్టార్ రాయల్టీ వచ్చేవారు కావచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు, మనం తీసుకొచ్చిన వాళ్ళను 5 మందిని సిల్వర్ స్టార్ చేస్తే మనం గోల్డ్ స్టార్ కావచ్చు ఫ్రెండ్స్. గోల్డ్ స్టార్ కావడం ద్వారా ఏంటి అంటే 2% అండి, ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ 2% మనకు 30 రూపీస్ వస్తుంది. దీంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే మనము డైమండ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనం ఇక్కడ మనం గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనము డైమండ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. డైమండ్ స్టార్ కావడం ద్వారా మనకు 1500 పైన 3% అంటే 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ వస్తుంది, నైట్ 12 తర్వాత వస్తుంది ఫ్రెండ్స్.
ఇదే విధంగా మనము ఇక్కడ మనం క్రౌన్ డైమండ్ కావాలంటే మనం డిస్కషన్ వల్లే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో 10 లెవెల్లలో 5 మందిని మనము క్రౌన్ డైమండ్ మనము చేసినట్టే మనం క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% వస్తుంది ఫ్రెండ్స్, మన యొక్క రెఫరెన్స్ ఇన్కమ్ 50,000 అన్నట్టు కంపెనీ టర్న్ వచ్చి 1% వస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ టోటల్ ఆర్ఓఎల్ ఇండియాలో కంపెనీ టర్న్ వచ్చి మనకు తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంది అని చూసినట్టయితే నెక్స్ట్ షాపే అండి. నెక్స్ట్ షాపే అనేది మనకు ఇది కంపల్సరీ కాదు, ఇది యాడ్ అండ్ ప్యాక్ ఫ్రెండ్స్. కానీ యాడ్ అండ్ ప్యాక్ లో మనకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే అపారమైనటువంటి నెలకు 23 కోట్ల పైన తీసుకునే అవకాశం. ఇప్పటి వరకు మనం నెక్స్ట్ మనీ చూసాము కేవలం 1 టైం ఇన్కమ్ అండి, ఇప్పుడు చేసినాం ఇప్పుడు వచ్చేసింది. కానీ నెక్స్ట్ మనీ నెక్స్ట్ షాపీలో ఏదైతే ఉందో ప్రొడక్ట్స్, ఇవి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అండి, హానెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి. దాంతో పాటు మన యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంది, ఎందుకంటే మనం డబ్బు ఎంత సంపాదించినా మనకు ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇక్కడ మనం చూడొచ్చు మనం ఇక్కడ ప్రొడక్ట్ మనం పర్చేస్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కు అక్కడికంటే ఇక్కడ 10% డిస్కౌంట్ దొరుకుతుంది. దాంతో పాటు ఇక్కడ బీవీ కూడా యాడ్ అవుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు మనకు రెఫరల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది. ఈ యొక్క రెఫరల్ ఇన్కమ్ మనం చూసినట్టయితే స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రైట్ కానీ లెఫ్ట్ కానీ లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెలకు ఎంత తీసుకోవచ్చు అంటే నెలకు 23,80,37,300 రూపీస్ పర్ మంత్ తీసుకోవచ్చు. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకొని మినిమం 200 బీవీ తీసుకోవడం ద్వారా నెలకు 23 కోట్ల పైన తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే వండర్ఫుల్ సిస్టమ్. దీంట్లో కూడా మీరు 1% సక్సెస్ అయినా నెలకు 23 లక్షలు తీసుకోవచ్చు. 1% సక్సెస్ అయినా ఎగ్జాంపుల్ మనం ఒక 20 లెవెల్లో ఏదో ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో 20% 5 మెంబర్స్ ఇప్పించాం 200, సెకండ్ లెవెల్ 100. ఈ విధంగా ఈ నెక్స్ట్ షాప్ ఇన్కమ్ మంత్లీ 1వ తారీఖు మనకి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు పర్ఫార్మెన్స్ బోనస్ అండి. సెల్ఫ్ ప్లస్ లెవెల్ 1 2,000 బీవీ కౌంట్ అయినట్టయితే మనకు 5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. మనము ప్లస్ లెవెల్ 1 కలిపి 2,000 బీవీ అయినట్టయితే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5%. ఇప్పుడు మనం ఇనిషియల్లో ఉన్నాం ఫ్రెండ్స్, కానీ రాబోయే రోజులలో ఒక్క పర్ఫార్మెన్స్ బోనస్ నుంచి ఒక కార్ తీసుకునే అవకాశం వస్తుంది. అంత ఇన్కమ్ వస్తుంది మనకు రాబోయే, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనీ డెవలపింగ్ అప్లికేషన్ కొత్తగా వచ్చింది ప్లాన్. అదే విధంగా మనం ఇప్పుడు ఎంతో పర్ఫార్మెన్స్ చేస్తే మనకు అంత ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ ప్లస్ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 5,000 అయినట్టయితే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% వస్తుంది. దాంతోపాటు సెల్ఫ్ ప్లస్ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ప్లస్ లెవెల్ 3 కలిపి 10,000 కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3%. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ 10,000 బీవీ ఇవన్నీ కలిపి వచ్చేస్తాయి. 5% వస్తుంది, 4% వస్తుంది, 3% కూడా వస్తుంది ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ పర్ఫార్మెన్స్ బోనస్ ఏదైతే ఉందో సెల్ఫ్గా 10,000 బీవీ తీసుకున్నట్టయితే 10% కూడా వస్తుంది. ఈ మంత్ ఆఫర్ ఉంది అది. అదేవిధంగా ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ అండి. రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, డైమండ్ స్టార్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్ అండి. సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్ కనుక 5,000 బీవీ అయినట్టయితే అది కాకుండా మరి ఇది ఎక్స్ట్రా 5% వస్తుంది. దాంతోపాటు గోల్డ్ అండి, గోల్డ్ ఏదైతే ఉన్నారో 10,000 బీవీ అయినట్టయితే సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్ వరకు 10,000 బీవీ అయినట్టయితే 4%. అంటే ఇతనికి సిల్వర్ది వస్తుంది ప్లస్ గోల్డ్ వస్తుంది, అంటే 9% కంపెనీ ఇస్తా మనం కొన్ని తీసుకున్నట్టు. ఎంతమంది అచీవర్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్గా పంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు డైమండ్ స్టార్ అండి, 20,000 బీవీ అయినట్టయితే సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్ 3% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. క్రౌన్ డైమండ్ అండి, 40,000 బీవీ సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1%. రాయల్ క్రౌన్ డైమండ్ ఫ్రెండ్స్ 80,000 బీవీ సెల్ఫ్ అప్ టు 10 లెవెల్ వరకు 80,000 బీవీ అయినట్టయితే చూడండి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1%. ఇదంతా దీనంతా క్రైటీరియా ఏంటంటే ఎవరి 200 బీవీ వాళ్ళు తీసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. 200 బీవీ మినిమం 700 to 800 మధ్యలో వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు నెక్స్ట్ షాపింగ్ ఇన్కమ్ ఉంది, నెక్స్ట్ మనీ ఇన్కమ్ ఉంది. మీకు నచ్చిన కాన్సెప్ట్ లో మీరు పని చేయొచ్చు, ఇందులోనే చేయాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఒక పని చేస్తే 2 ఇన్కమ్లు రావాలి, ఒక పని చేస్తే ఇక్కడ 9 రకాల ఇన్కమ్, 10 రకాల ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూసినట్టయితే
మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఫోన్తోనే ఉంటున్నాం. సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, అదేవిధంగా వాట్సాప్ ద్వారా మనం ఎన్నో రకాల మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాం, కానీ ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్ అవ్వట్లేదు. కానీ మీరు నెక్స్ట్ మనీ గురించి ప్రచారం చేయండి సోషల్ మీడియా ద్వారా, మీరు కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఫోన్ను వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం, మన గురించి వాడండి, మన యొక్క ఫ్యామిలీ గురించి వాడండి. మీ యొక్క ఫ్యామిలీ గురించి వాడినట్టయితే మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనీ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నా యొక్క ప్రాజెక్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్, నా యొక్క ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఎంత అయింది, నా యొక్క బీవీ ఎంత అయింది, నా యొక్క దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు నా యొక్క బీవీ కావచ్చు, నా యొక్క టీమ్ కావచ్చు, ఇప్పటివరకు ఎంత అయింది అని మీరు లైవ్ లో చూడొచ్చు ఫ్రెండ్స్. నా యొక్క ప్రాజెక్ట్ ఏదైతుందో 5 ఇయర్స్ పెట్టుకున్నా ఫ్రెండ్స్, ఈ యొక్క 5 ఇయర్స్ మనం ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే మనము ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నట్టయితే మనము మన పని కూడా మనం పెట్టుకున్న టార్గెట్ వరకు కూడా మనం ఇక్కడ ప్రతి నిమిషం మనం పని చేస్తూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, నా యొక్క టోటల్ టీము 2937, దాంట్లో ప్రైమ్ మెంబర్ 475, ఫ్రీ సైన్అప్ లో ఎవరైతే ఉన్నారో 2462. అదే విధంగా నా యొక్క సెల్ఫ్ బీవీ 1000 బీవీ తీసుకున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ షాపింగ్ లో మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయొచ్చు. మనకు ఈ యొక్క ఈ రోజు ఎంత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 27 అనుకుంటా, ఈరోజు 28 ఫ్రెండ్స్, ఇంకా మనకు 2 డేస్ టైం ఉంది. మీరు కావాలంటే మీరు కూడా ప్రొడక్ట్ పర్చేజ్ చేయొచ్చు, దీంట్లోకి రావచ్చు నెక్స్ట్ షాపింగ్లోకి. చూడండి, నా ఫస్ట్ లెవెల్లో 800 అయింది, 858 అయింది, థర్డ్ లెవెల్లో 500 అయింది. ఇక్కడ చూడొచ్చు టోటల్ నా బీవీ వచ్చేసి 1358 అయింది ఫ్రెండ్స్, ఇంకా మనకు 2 డేస్ టైం ఉంది కాబట్టి అది ఎంతనన్నా కావచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఈ 475 మెంబర్స్ ప్రైమ్ మెంబర్ అయినందుకు మనకు వచ్చిన ఇన్కమ్ ఏంటి అంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ మనం పెట్టింది ఎంత, 1770 రూపాయలు అండి. నా ఒక్క ఐడి మీద 1770 రూపీస్ నా యొక్క ఐడి మీద తీసుకుంటే నాకు మనం ఏ బ్యాంకులో పెట్టినా కూడా మనం 2 ఇయర్స్లో ఇంత కాదు ఫ్రెండ్స్. కానీ మనము పెట్టిన ఈ అమౌంట్ పల్లనే మనకి ఇది 46,000 అయింది, రేపు 460,000 అవుతుంది, 40 కోట్లు కూడా అయ్యే అవకాశం ఉంది కేవలం 1770 రూపీస్. మనము పని చేస్తూ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ 100% మనం ఇన్కమ్ సంపాదిస్తూనే ఉంటాం. దీంతో పాటు ఇక్కడ చూడచ్చు ఫ్రెండ్స్, ఇంకా మనము పాసివ్ ఇన్కమ్ ఏదైతే మనం రీఛార్జెస్ ఇన్కమ్ పని చేయకుండా వచ్చే డబ్బులు ప్రతిరోజు వస్తుందని చెప్పినా అది వస్తుంది రాదా, ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మనం ఈరోజు చూద్దాం, ఈరోజు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది మనకు, ఈరోజు ఎంతమంది రీఛార్జ్ చేశారు చూడండి ఫ్రెండ్స్. మనము ఇక్కడ చూడండి, ఈరోజు 28 చూడండి, 28 ఆ తర్వాత చూడండి 28 ఈరోజు రీఛార్జ్ల పైన. ఈరోజు నా యొక్క దాంట్లో 3 రీఛార్జ్లు అయినాయి, కేవలం 475 మంది ప్రైమ్ మెంబర్ అయినప్పుడు ఒక రోజుకు 3 అవుతున్నాయి రీఛార్జ్లు. మనకు 2000 మంది ప్రైమ్ మెంబర్ అయినప్పుడు ఇంకెంత మంది రీఛార్జ్ చేసుకుంటారు. ఆ విధంగా ఇంతకుముందు చెప్పిన కదా, 1 లాక్ మెంబర్ పైన కేవలం 10 పైసలు వచ్చిన పర్ డే 50,000 రూపీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ పర్ డే. ఓన్లీ రీఛార్జ్ పైన మనకు అమెజాన్ లో వస్తుంది, ఫ్లిప్కార్ట్ లో వస్తుంది, వెహికల్ ఇన్సూరెన్స్ వస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా రీఛార్జెస్ పైన వచ్చిన క్యాష్ బ్యాక్లే. ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ చూసాను, ఒక్కొక్క రీఛార్జ్లు చూడండి ఫ్రెండ్స్, 14 రూపాయలు 15 రూపాయలు మనం ఎలాగో రీఛార్జ్ చేస్తున్నాం. ఇదే మనం నెక్స్ట్ మనీ ద్వారా కాకుండా మనం వేరే దాని ద్వారా చేసుకుంటే చూడండి, నేను ఈరోజు నేను వేరే వాళ్ళది నేను రీఛార్జ్ చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 9 రూపాయల 48 పైసలు. దీంతోపాటు ఇక్కడ మీరు చూడండి, నేను ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాను, ఇంకొక రీఛార్జ్ చూడండి 14 రూపీస్ 20 పైసా. 14 రూపీస్ కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇంత క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మనీ అనేది క్యాష్ బ్యాక్. 14 రూపాయలు మీరు ఒక్క ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే ఓపెన్ చేసి చూడండి, ఒక రీఛార్జ్ పైన మీరు చూడండి, ఎంత రీఛార్జ్ చేసినా కూడా కంపల్సరీగా 2 రూపీస్ కట్ అవుతుంది. అది నిజమంటే మీరు చార్జ్ చేయొచ్చు నిజ్ ఎస్ అని చెప్పేసి, అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ. కాబట్టి మీరు కూడా నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాంతోపాటు నెక్స్ట్ షాపింగ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకు కొత్త అప్లికేషన్ వస్తుంది అండి ఈ 1st తారీఖు తర్వాత, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, నెక్స్ట్ మనీ ప్రో అప్లికేషన్. దీంట్లో మనం 100 రూపాయల గోల్డ్ కూడా మనకు కొనొచ్చు, 100 రూపాయల గోల్డ్ కూడా మనం పర్చేజ్ చేసి ఈ అప్లికేషన్ వస్తుందండి 1st తారీఖు తర్వాత.
అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి, రైట్ సైడ్ డౌన్ లో మీకు అక్కడ హ్యాండ్ రేస్ అని ఉంటుంది, మీరు హ్యాండ్ రేస్ చేసినట్టయితే మీ యొక్క క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిటీ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ డౌన్ లో మోర్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేసినట్టయితే మీకు అక్కడ కింద రేజ్ హ్యాండ్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేస్తే మీకు మైక్ అన్మ్యూట్ అవుతుంది. ఓకే సుబ్బారావు గారు, మీకు ఏమైనా మాట్లాడతారా సార్? ఓకే ఫ్రెండ్స్, అందరికి ఓకే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా క్లారిటీ ఉంటే మాట్లాడచ్చు, లేదనుకుంటే ఓకే సార్ మాట్లాడండి. అన్మ్యూట్ చేస్తున్నాను సార్, మాట్లాడండి. సార్ సార్ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ సార్. ఇది నెక్స్ట్ మనీలో గోల్డ్ తీసుకునేది ఉంది కదా ఆప్షన్, అది అది ఇంకా ఓకే అయిందా సార్? అది డౌన్లోడ్ చేసుకోండి, అది ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించిన కదా నేను. ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నా యాప్, అదే యాప్ ఇప్పుడు చూడండి, నా స్క్రీన్ కనిపిస్తుందా సార్? సరే సార్ ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇగో ఇదే అప్లికేషన్ నెక్స్ట్ మనీ ప్రో అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనీ ప్రో అని మీరు టైప్ చేసినట్టయితే ఇది కనిపిస్తుంది. ఇదే యాప్, కొత్త యాప్ ఫస్ట్, తర్వాత మనకు అన్ని రకాల ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనీ ప్రో ఇది. హలో. అవును సార్, ఇది ఫస్ట్ తరఫు నుంచి అన్నారు కదా. అంటే అప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోండి, అన్ని అప్లికేషన్ ఇంకా పని చేయట్లేదు, ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అన్ని వర్కింగ్ చేయడం అనేది ఫస్ట్ తరగతి తర్వాత ఓపెన్ అవుతుంది. అవునా, సరే సరే. దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది? సేమ్ సేమ్ యూజర్ నేమ్ సేమ్ పాస్వర్డ్. ఓకే ఓకే ఓకేనా? ఓకే సార్, క్లియర్. ఓకే సార్, రైట్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే హ్యాండ్ ఎడ్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఈ మీటింగ్ క్లోజ్ చేసే టైం అయింది. మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మనము నైట్ 9:00 సెషన్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, తిరుపతి గారు మీరు హ్యాండ్ రేజ్ చేశారు, అన్మ్యూట్ చేయండి సార్. చెప్పండి సార్, తిరుపతి గారు మీరు మాట్లాడచ్చు, మేము మైక్ ఓపెన్ అయింది. సార్ హలో. సార్ చెప్పండి. ఓకే ఓకే, అది అవుతుంది, మనకి 2 రోజులు ఆగండి, అది అయిపోతుంది. మీరు మీరు అది ఫోటో పంపించండి, మీరు ప్రోడక్ట్ బుక్ చేశారు కదా, మీ ఫోటో పంపించండి, ఫోటో పంపిస్తే బ్యానర్ వేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సార్ది కొద్దిగా వాయిస్ రావట్లేదు, నేను సార్ మార్చి ఫోన్ చేసి మాట్లాడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మనము మన యొక్క మీటింగ్లో రేపు 7:00 కలుసుకుందాం, దాంతోపాటు మన యొక్క సీనియర్ మీటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, నైట్ 9:00 లైవ్ సెషన్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.